మునుగోడు ఎన్నికల ఫలితం తర్వాత ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కారణాలు అనే వెతుకులాటలో రాజకీయ విశ్లేషకులు ఉన్నారు దాంట్లో ప్రధానంగా నాకు అనిపించింది ఏమిటంటే ఒక ప్రధానంగా మూడు నాలుగు కారణాలు ఉన్నాయి మొట్టమొదటిది ఏమిటంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తీరు ప్రజలు రిసీవ్ చేసుకోలే గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బలమైన కారణాలు ఉన్నాయి పార్టీ అభ్యర్థులు చనిపోయినరు లేకపోతే అవమానంతో వెళ్ళిపోతే అనివార్యమైంది లేకపోతే రెండు స్థానాలకి ఎన్నికైతే ఆయన రాజీనామా చేస్తాయింది కానీ రాజగోపాల్ రెడ్డికి ఏమైంది ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది ఇది కేవలం తన స్వార్థం కోసం చేసుకున్నాడు అనేది ఒకటి ఉంది ఈ రాజీనామాను చేసిన తీరును ప్రజలు రిసీవ్ చేసుకోవాలి రెండో ప్రధానమైనటువంటి కారణము పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ అనేది ఇది రాజగోపాల్ రెడ్డి వివరణ ఇస్తూనే ఉన్నాడు అది ఇప్పుడు ఇవ్వలేదు తర్వాత ఇచ్చిండు అది ఇప్పుడు కాదు ఇరవై ముప్పై ఏళ్ళ కాంట్రాక్టు అది ఇప్పుడు డబ్బులు రావు దానికోసం చేయలేదని ఈయన ఎంత అరిసి గీపెట్టుకున్నా టీఆర్ఎస్ పార్టీ ఆ విషయాన్ని జనంలోకి బలంగా తీసుకుపోయింది ఎంత కాడికి తీసుకుపోయిందంటే పద్దెనిమిది వేల కోట్లు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి జేబులో పడ్డట్టే చేశాను పద్దెనిమిది వేల కోట్లు తీసుకున్నాడు తీసుకుంది అది కాంట్రాక్టర్ అన్న ఆయన అది పద్దెనిమిది వేల కమిషన్ కాదు వచ్చే లాభం కాదని చెప్పినా జనంలోకి అది వెళ్ళిపోయింది సో ఇది రెండో పాయింట్ పది కాంట్రాక్ట్ అనేది బలంగా దెబ్బతిన్నది మూడో ప్రధాన కారణం ఏమిటంటే రాజగోపాల్ రెడ్డి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొద్దిగొప్ప ఉన్నటువంటి బీజేపీ నాయకత్వంతో సరిగ్గా కోఆర్డినేట్ చేసుకోలేకపోయిండు అనేది ఒకటి అక్కడ ఈయన సైడ్ లోపం ఉందా అక్కడ సైడ్ లోపం ఉందా అనేది తెలియదు కానీ మొత్తం మీద ఏంటంటే ఆ పాత బీజేపీకి రాజగోపాల్ రెడ్డి ఈ క్యాడర్కు మధ్యన గ్యాప్ అయితే ఉన్నది సంపూర్ణ సహకారం లేదు అనేది ఒకటి ఇక రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి కోసం రాజీనామా చేసిండా అది ఎందుకు చేసిండా అనేది జనం పట్టించుకోకుండా రాజగోపాల్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేడు అనేది ఒకటి బయటకు వచ్చింది ఎందుకంటే రాజగోపాల్ రెడ్డిన బిజీ పర్సన్ కాంట్రాక్టరు బయట బయట తిరుగుతున్నాడు ఇప్పుడు ఎన్నికైంది కూడా మొన్ననే ఆయన మునుగోడుకి ఇంతకుముందు ఏం చేయలేదు ఫస్ట్ టైమే కానీ ఆయన ప్రభుత్వం లేదు కాబట్టి చేయగలిగిన నిధులు రావట్లేవు చేయగలిగింది కూడా ఏం లేదనుకొని ఎప్పుడో ఓసారి వస్తున్నాడు ఆయన పనులు ఆయన చూసుకుంటున్నాడు కానీ ప్రజల కోణంలో చూసినప్పుడు మా ఎమ్మెల్యే మాకు అందుబాటులో లేడు అనేది ఒక భావన అయితే వాళ్ళలో వచ్చింది సో ఇంకొకటి ఏంటంటే ఆయన ఈ స్టేట్లో ఉంటాడా కాంటాక్ట్ల మీద ఏ స్టేట్లో ఉంటాడో తెలియదు సామాన్యుడు ఫోన్ చేసి నాకు పలానా కా పలానా పని కావాలని అడిగే వాతావరణం అక్కడ స్థితి లేదు ఇది కొంత రాజగోపాల్ రెడ్డి ఆయనకు గ్యాప్ వచ్చింది ప్రజలు ఎందుకంటే ఏంటంటే పోల్ మేనేజ్మెంటు బూత్ లెవెల్లో వీళ్ళు తీసుకెళ్లేకపోయినా మైనస్ పాయింట్స్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా వాళ్ళ అధికార దుర్వినియోగం చేయడం వల్ల రాజగోపాల్ రెడ్డి కొంత ఇబ్బంది పడ్డాడు అంటే పోలీసుల నుంచి కానీ లేకపోతే రకరకాలుగా కొంత ఇబ్బంది అయితే పడ్డాడు సహకారం లేదు అధికార పార్టీకి ఏమో సహకరిస్తున్నారు బీజేపీకి సహకరించకపోవడం వల్ల రాజగోపాల్ రెడ్డి ఒంటరిగా ఒత్తిడికి ఎదుర్కొన్నాడు సో అది ఒకటి మైనస్ పాయింట్గా పనిచేసింది సో పోల్ మేనేజ్మెంట్లో కొంతవరకు ఫెయిల్ అయినట్టు ఉంది అన్నిటికంటే ప్రధానమైనది ఏమిటంటే ఆయన ఎంచుకున్నటువంటి టీము ఎన్నికల టీము విషయంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి రాజగోపాల్ రెడ్డి ఎంచుకున్న టీము సమర్థవంతమైన టీం కాదని ఒకటనుకుంటే రెండో కోణం ఏమిటంటే ఆయన ఎంతసేపు ఉన్న ఫ్యామిలీ టీంనే ముందల పెడతాడు ఆయన సూట్ కేస్ టీం వస్తుంది వాళ్ళే పని చేసుకొని వెళ్ళిపోతారు ఆ తర్వాత ప్రజలతో వాళ్ళకి సంబంధాలు ఉండవు ఇది ఈయన ఆయన బిజినెస్కి సంబంధించిన టీం అక్కడేదో ఒక ప్రోగ్రామ్ లాగా చేసుకొని పోతారు అనేది ఉన్నది సో రాజగోపాల్ రెడ్డి టీము ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఆఫీస్ సిబ్బంది వీళ్ళు ఆ టీంను ఆర్గనైజ్ చేయడం వల్ల కొంత ఉన్నది స్థానిక నాయకులను ఇతర వాళ్ళను ఎక్కువగా ఆయన కోఆర్డినేట్ చేసుకోలేదు అంటే దీ ఈ పనులు ఆయన భాగస్వామ్యం వేయలేకపోయినాడు సో దానివల్ల అది కొంత వ్యతిరేకత పనిచేసింది ఒకటి అధికార పార్టీ బలంగా ఉన్నది ఈ కారణాలన్నీ ఆయనకు పనిచేసినాయి అయితే రాజగోపాల్ రెడ్డి వల్ల ప్రయోజనం అంటే మాత్రం బ్రహ్మాండమైన ప్రయోజనం జరిగింది రాజగోపాల్ రెడ్డి నష్టపోయి నియోజకవర్గ ప్రజలకు మేలైతే చేయగలిగింది ఆయన రాజీనామాతో ఆయన అనుకున్నట్టుగానే రోడ్లు వచ్చినాయి గట్టుపల మండలం వచ్చింది రేపు రెవెన్యూ డివిజన్ వస్తుందట ఇప్పుడు ఇరవై రోజుల పాటు పండగ జరిగింది ప్రతి ఓటర్కు ఐదు పదో వేలు జేబులు పడ్డాయి మొత్తం మీద నియోజకవర్గము నియోజకవర్గ ప్రజలు లాభపడ్డరు వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి నష్టపోయింది ప్రధానంగా ఈ మళ్ళీ రేపటి ఎన్నికలకు కూడా ఇది దీని ఒక అనుభవంగా తీసుకోవాలి అనుకుంటే అరే ఈ కాంటాక్ట్ విషయము తర్వాత ఈ కొన్ని ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన నాలుగు విషయాలు అవన్నీ రిపీటెడ్గా అవే మళ్ళీ ఫేస్ కాకపోవచ్చు కానీ ఆయన స్థానిక నాయకులతోటి కోఆర్డినేట్ చేసుకుపోవడం అది రేపటి కూడా ఇబ్బంది అవుతుంది అన్నిటికంటే ముఖ్యం ఈయన మీడియాను కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి ప్రధాన మీడియా అధికార పార్టీకి అనుకూలంగా ఉంది కొంత ఆయన సోషల్ మీడియాను కొంత మేనేజ్ చేసుకున్నట్టుగా కొంత ఎంగేజ్ చేసుకున్నట్టుగా కనబడ్డది కానీ అది సరైనటువంటి స్థాయిలో ఉన్నట్టుగా అనిపించలేదు దాన్ని వెళ్ళి రివ్యూ చేసుకునే స్థానంలో లేరు ఆయన కుటుంబ సభ్యులు నేను ఆ మునుగోడు ప్రాంతంలో తిరిగినప్పుడు అన్ని పార్టీలను ఆ విషయాలను నేను గ్రహించినప్పుడు రాజగోపాల్ రెడ్డి టీంలో కొంత ఉదాసీనత కనపడ్డది రేపు చూద్దానులే అనేటువంటి ఆ ధోరణి కనపడ్డది తర్వాత ఇంకోటి ఏంటంటే రేపు చూద్దామనే దానికి అక్కడ సమస్య ఎట్లా పరిష్కరించాలో వాళ్ళకి తెలియకపోవడం కూడా ఒక కారణం కావచ్చు కేవలం ఈయన స్థానికంగా ఉండడు చేయడు అనుకుంటే ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని అప్పటికప్పుడు మిలిటరీ క్యాంప్ లాగా అక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉంటాడనే అనే ఒక వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసి చేసినారు కానీ అనుకున్నట్టుగా లాస్ట్లో వీళ్ళు పూల్ మేనేజ్మెంటు ఆ సామాగ్రి వాళ్ళకి అందలేదేమో అందలేదని కూడా తెలిసింది దానివల్ల కొంత ఫెయిల్ అయ్యనరు వెనకబడ్డరు మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి ఓటమికి కొన్ని బయటి కారణాలు ఉంటే కొన్ని తను తన కల్లా తను చేసుకున్న స్వయం కృతాపరాధం కూడా ఉన్నది